గత వారం నిఫ్టీ చూస్తే కనుక సోమవారం నాడు ఒక భారీ నష్టాలతోటి ప్రారంభమైంది. 600 పాయింట్ల వరకు నష్టపోయి ఒక దశలో మళ్ళీ మార్కెట్ కొంచెం రికవరీ అవటం చూసాము. ఈ భారీ రియాక్షన్ తోటి మార్కెట్ మళ్ళీ ఒక కరెక్షన్లోకి ఎంటర్ అవుతుందా అన్న ఒక అనుమానాలు అప్పట్లో కలిగాయి. కానీ మార్కెట్ నెక్స్ట్ 3 రోజులు చూస్తే కనుక బాగా రికవర్ అయ్యి అంతక్రితం వారం 13,750 లెవెల్స్ దగ్గరే మళ్ళీ పటిష్టంగా మార్కెట్ క్లోజ్ అయింది. సో మార్కెట్ ఆల్మోస్ట్ వీక్లీ బేసిస్ మీద చూస్తే కనుక ఫ్లాట్గా క్లోజ్ అయింది. టెక్నికల్గా చూస్తే కనుక ఒక చిన్న కరెక్షన్ కంప్లీట్ చేసుకొని మార్కెట్ మళ్ళీ ట్రెండ్ పాజిటివ్ జోన్లో ఉన్నట్టు కనిపిస్తోంది. సో మార్కెట్ ఈ వారం అంటే ఈ సోమ మంగళవారం చూస్తే కనుక 13,800 దగ్గర ఒక స్వల్ప రెసిస్టెన్స్ కనిపిస్తోంది. ఆ రెసిస్టెన్స్ పైన కనుక కాసేపు ట్రేడ్ అవుతే కనుక సస్టైన్ అవుతే నెక్స్ట్ టార్గెట్ 14,000 లెవెల్స్ దాటే అవకాశాలు కనిపిస్తోంది. మార్కెట్ న్యూ హైస్ న్యూ ప్రైస్ టెరిటరీలో ఉంది కాబట్టి ప్రీవియస్ హిస్టరీ ఈ లెవెల్లో లేదు కాబట్టి మనం సైకలాజికల్ లెవెల్సే చూడాల్సి వస్తుంది. అలాగే మార్కెట్ కనుక ఏదైనా ఒక చిన్న కరెక్షన్ వస్తే కనుక ఏదైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల 13,500 దగ్గర మద్దతు కనిపిస్తుంది. ఈ 13,500 కింద క్లోజ్ అవుతాయి షార్ట్ టర్మ్ కరెక్షన్. బట్ అందువల్ల మార్కెట్ స్టడీగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కొంచెం హై లెవెల్లో కన్సాలిడేషన్ వచ్చిన మార్కెట్లో కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ మనం ఈ వారం చూడవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఒక 350 పాయింట్లు నష్టంతో లాస్ట్ వీక్ క్లోజ్ అయింది. కొంచెం అండర్ పెర్ఫామ్ చేసినట్టు కనిపిస్తుంది. బ్యాంక్ స్టాక్స్లో కొన్ని సెలెక్టివ్గా పెరిగాయి, కొన్ని సెలెక్టివ్గా కరెక్షన్ బాటలో ఉన్నట్టు కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ మనకి నెక్స్ట్ 2-3 రోజుల్లో 30,600 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అది కొంచెం సస్టైన్ అవుతాయి కనుక నెక్స్ట్ టార్గెట్ 31,000 స్థాయి వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఆ 31,000 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అక్కడ కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక గోల్డ్ అండ్ సిల్వర్ ఈ 2 కమాడిటీస్ చూస్తే కనుక గత కొన్ని వారాలుగా హై నుంచి కనెక్ట్ అవ్వడం చూసాము. ప్రస్తుతం మద్దతు చేరువు దగ్గర ఉంది. మద్దతు దగ్గర కొంచెం కన్సాలిడేషన్ కంప్లీట్ చేసుకుంది. ఒకవేళ మార్కెట్ కనుక కొంచెం కన్సాలిడేషన్ కానీ కరెక్షన్లో వెళ్తే కనుక ఈ 2 అసెట్ క్లాస్ గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక మార్కెట్లో రికమెండేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఒకటి ఐసీఐసీఐ సెక్యూరిటీ. మిడ్ క్యాప్లో ఉన్న ఈ స్టాక్ చూస్తే కనుక ప్రస్తుతం 450-455 రేంజ్లో ఉంది. టెక్నికల్గా చూస్తే కనుక గత వారాలు కొన్ని వారాలుగా ఈ లెవెల్స్లో బాగా మద్దతు తీసుకొని కన్సాలిడేషన్ పూర్తి చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఫండమెంటల్గా మనకు తెలిసిందే ఐసీఐసీఐ గ్రూప్ దగ్గర నుంచి వచ్చిన స్టాక్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉంది. ఫండమెంటల్గా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ ఉంది, స్ట్రాంగ్ హోల్డింగ్స్ ఉంది, స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అండ్ స్ట్రాంగ్ వాల్యుయేషన్స్లో కూడా ఉన్నట్టు కనిపిస్తుంది ఐసీఐసీఐ సెక్యూరిటీస్. కాబట్టి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే 2 స్టాక్స్ చూస్తే కనుక క్యాప్లిన్ పాయింట్ ఫార్మాలో ఉన్న ఈ స్టాక్ చూస్తే కనుక ప్రస్తుతం 505 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. 480-500 సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి పటిష్టంగా క్లోజ్ అయింది అన్నట్టు కనిపిస్తుంది. అండ్ ఫండమెంటల్గా చూస్తే కనుక క్యాప్లిన్ పాయింట్ కూడా తక్కువ ఈక్విటీ ఉంది, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ అండ్ వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ ఉంది, స్ట్రాంగ్ హోల్డింగ్స్ కూడా ఉండడం మనం చూస్తున్నాము అండ్ పెర్ఫార్మెన్స్ కూడా క్యాప్లిన్ పాయింట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈ 2 స్టాక్స్ని షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ బైగా కన్సిడర్ చేయొచ్చు.